ఒక ముద్దుపేటగా కుప్పం ముద్దుపేటగా నన్ను గౌరవించి ఎప్పుడు గెలిపిస్తూ వచ్చారు. శాంతికి మారు పేరు కుప్పం, ప్రశాంతకు మారు పేరు కుప్పం, మంచికి మారు పేరు కుప్పం. అలాంటి నియోజకవర్గ వారి మొత్తం కూడా పడుకు బలహీన వర్గాలు ఉండే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో నేను నా కార్యక్రమానికి వెళ్ళాను. నా కార్యక్రమానికి వెళ్తే నేను పర్యటిస్తా ఉంటే ఒక ఊరికి పోతే ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. నా పక్కనంతా కూడా కమాండ్ హౌస్ ఉంటారు, ఎన్ఎస్సీ ప్రొటెక్టర్. ఎప్పుడైనా నా ప్రోగ్రామ్ పెడితే డిఎస్పీ ముందు పోయి చెక్ చేయాలి, రూట్ కూడా చెక్ చేయాలి. అంటే ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ గా చేస్తారు, ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత ఇక్కడుండే పోలీసుల పైన ఉంది. అలాంటిది నేను నియోజకవర్గానికి పోతే నా కాన్స్టిట్యున్సీని గొడవలు చేయాలని ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటి, నేను నియోజకవర్గానికి రాకూడదు, అంటే నేను రాష్ట్రంలో తిరగకూడదు. ఈ బంధుపోటు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటే, ప్రజలు హింసిస్తా ఉంటే వాళ్ళకండగా నేను ఉండకూడదనుకున్నాను. అది మీ కళలో కూడా జరగదు. వదిలి పెట్టడం జాగ్రత్తగా. ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉంటే పనులు చేశాం. ఈరోజు చిత్తూరు జిల్లా ఉంది, ఏ పని జరిగినా అది తెలుగుదేశం పార్టీలో జరిగింది తప్ప తర్వాత ఏ పని కాలేదు. రోడ్లు కాని లేకపోతే మీరు వీధిపాలు కానీ ఏ అభివృద్ధి తీసుకోండి, ఇండస్ట్రీ కానీ అన్ని మనం వచ్చినప్పుడే వచ్చాయి, మన ప్రారంభించే వచ్చాయి. అదే మరిగా ఎప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజా పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ చేస్తే నేను పోయినప్పుడు ఒక ఊర్లో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు, దొంగలు వచ్చారు, రౌడీలు వచ్చారు, గ్రామస్తులు కాదు. వస్తే పోలీసులు ఏం చేయాలి? వాళ్ళు బయట పంపించాలా లేదా? పంపించాలా లేదా? బుద్ధుండే పోలీసులు ఆ పని చేస్తారు. అది చేయకుండా నేను కొంగన పల్లెలో ఉంటే, ఇంకా ముందుంటే దాని పక్క గ్రామంలో కొల్లపల్లిలో మొత్తం కూడా గొడవ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. జెండాలన్నీ వాళ్ళు మన మీటింగ్ లో వాళ్ళు జెండా ఎగరేస్తారంట. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంత మునుపని పులిదండంలో జరిగింది. ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా, రాష్ట్రం మొత్తం నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర. నువ్వు అరాచక శక్తి అయితే నీ అరాచక శక్తిని తుడమట్టిచ్చే అరికట్టే వ్యక్తిని నేను. నువ్వు రౌడీలైతే రౌడీల గుండెల్లో నిద్రపోయే వ్యక్తిని నేను. నీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. తమాషాలు పోవద్దండి. నేను అడుగుతున్నా ఏం జరిగింది? ఆ రోజు మీరు చూస్తే మన వాళ్ళు నా కోసం వచ్చారు. మామూలుగా నేను పోయినప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తం ఇక్కడే ఉన్నారు, ముఖ్యమైన నాయకులందరూ నాతోనే ఉన్నారు. నాతో ఉంటే అక్కడ కొల్లెపల్లిలో గొడవ పెట్టుకుంటే ఎందుకు గొడవ పెట్టుకున్నారు మన వాళ్ళు అడిగితే అక్కడి నుంచి పోలీసు తిరిగి మన వాళ్ళపై లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పోలీసులు అంటే మీరు, నేను పోలీసులు తప్పు పట్టడం కొంతమంది పోలీసులు 10% ఉన్నారు, 5-10%. 90% మంచోళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా, కానీ మనసును తప్పుకుంటున్నారు వాళ్ళు. పాప ఏం చేయలేక ఉన్నారు. తమ్ముళ్ళు అందరూ పోలీసులు కాదు, కొంతమంది ఉన్నారు.
నేను ఆ పోలీసులకే ఎదురుగ చేస్తున్న ట్రెయిన్ పోలీస్ ఆఫీసర్లు నేను కూడా లెక్క రాసుకుంటున్నా. బీ కేర్ఫుల్, ఈరోజుంది రేపుంది ఎల్లుండి, మీరు తప్పించుకోలేరు. ఈ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను, అవసరమైతే మీ మీద కూడా ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 40 ఏళ్ళు రాజకీయం చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం, మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. 85లో నందమూరి తారక రామారావు గారిని అప్రజాస్వామికంగా పదవి నుంచి చేస్తే 30 రోజులు పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ పోరాడిన యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది చరిత్ర. ఈరోజు చెప్తున్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతాం, నీ కేసులు మమ్మల్ని ఏమి చేయలేము, ఎవరు భయపడం. ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు గాంధీ నాయకత్వం కింద పోరాడారు, ఈరోజు మరో స్వాతంత్ర్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. మీరంతా పోరాట యోధులు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం, ఈ రోజు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి నేర చరిత్రతో పోరాడుతున్నాం. అయితే ఏమి ఒక ఇంచు కూడా తగ్గుతారా తమ్ముళ్ళ మీరు? నేను చూస్తే మనకి భయమని అడుగుతున్నా సమాచారం నీకు. నేను అందుకని ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి కేసులు పెట్టారు కూడా మీకు ఒక అవగాహన రావాలి. 8 మంది మొత్తం కలిస్తే మీరు చూస్తే గౌరవ శ్రీనివాసుల మాజీ ఎమ్మెల్సీ, రెండో అతను రాజకుమార్ కుప్పంలో అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ టి మునస్వామి, మాజీ డిప్యూటీ రామకుప్పం, మంజునాథ్ కార్యనిర్వాహక కార్యదర్శి జిల్లా వాణిజ్య విభాగం, ఆర్ఎస్ మణి మాజీ మండల ప్రధాన కార్యదర్శి శాంతిపురం మండలం, ఎస్ మునప్ప రాష్ట ఉపాధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్, ఎం సుబ్రహ్మణ్యం సుబ్బు కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షులు, ముఖేష్ బూత్ కన్వీనర్ కొత్తపేట కుప్పం మున్సిపాలిటీ, 8 మంది జైల్లో ఉన్నారు పరామర్శించి వచ్చారు. వీళ్ళ ముందర పెట్టిన కేసులు చూస్తే 307 అటెంప్ట్ మధ్య ఎవరు చంపడానికి వచ్చారయ్యా వాళ్ళు? ఎవరు చంపడానికి వచ్చారు? మమ్మల్ని చంపడానికి వస్తే ఆత్మరక్షణ కోసం మేము నిలబడుకున్నాం అక్కడ తప్ప అని అడుగుతున్నా. అంటే పారిపోవాలా మేము అక్కడి నుంచి, ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలా? పోలీసులు జాగ్రత్త. అదయిన తర్వాత 324 ఆయుధాలతో దాడి, గాయపరిచిన ఆయుధాలంట, ఏం ఆయుధాలు ఉన్నా నాకు తెలియదు, పులివెందలు ఏమన్నా ఉన్నాయో ఆయుధాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర. 324 350 కోడి కత్తి, 353 విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి, అడ్డుకోవడం, మీరు అడ్డుకోవడం మీరు కాదు, మీరు చేసింది కిరాయి మనుషులకు సహాయంగా మీరుండి, నేరస్తులు చేసిన పనిక తోడుగా మీరుండి, మమ్మల్ని కాపాడవలసిన మీరు, లాండా మెయింటైన్ చేసిన మీరు, వన్సైడ్ యాక్సెస్ తిరిగి మా మీద కేసులు పెడతారా మీరు? ఇంకో పక్కన వస్తా అన్నీ వస్తా, ఇంకో పక్కన 143 147 148 సెక్షన్లు, 5 మంది కంటే ఎక్కువ మంది చట్ట విరుద్ధంగా గుమికూడారంట. మీటింగ్ పెట్టారా తమ్ముళ్ళు?
దాడికి వచ్చామో ఇప్పుడు మనం అంటే రాకూడదా మనం మీటింగ్ పెట్టేప్పుడు ఎందుకు రాకుండా ఎందుకు ఉంటారు ఎక్కడ ఇప్పుడుగా 40 ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్నా ఎక్కడ పోయినా నాతో ఒక వ్యాన్ ఉంటుంది మైక్ ఉంటుంది ప్రజలుంటే మాట్లాడతా అది 40 ఏళ్ళు చేశా ఇప్పుడు చేస్తున్నా అలాంటప్పుడు మనుషులు లేకపోతే పశువులకు మీటింగ్ కట్టారా ఏమనుకుంటున్నారు మీరు